ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో మరియు తెలంగాణ రాష్ట్రంలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వైద్య విద్యా ప్రవేశాలకు క్వాలిఫై అయిన విద్యార్థులందరూ కూడా స్టేట్ ర్యాంకుల కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆగస్టు పద్నాలుగవ తేదీ నుండి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మొదటి రౌండ్ ప్రారంభమవుతుంది ఈలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను స్టేట్ ర్యాంకులు అందితే స్టేట్ ర్యాంకులు విడుదల విడుదలైతే వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలి వాళ్ళకి ఎక్కడ సీట్ వస్తుంది వాళ్ళ పొజిషన్ ఆయా రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది సీటు వస్తుందా రాదా కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ఈ విషయాలన్నీ కూడా ఒక చిన్న అవగాహనకు వస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకుల జాబితాను నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర ర్యాంకుల జాబితాను రేపు రిలీజ్ చేయబోతున్నారు ఆగస్టు రెండవ తేదీ రిలీజ్ చేయబోతున్నారు గత వీడియోలో చిన్న పొరపాటు జరిగింది ప్రతి ఒక్కరూ మన్నించాలి ఆగ ఆగస్టు బదులుగా అక్టోబర్ అని గత వీడియోలో చెప్పాను ప్రతి ఒక్కరూ కూడా మన్నించండి ఆగస్టు రెండవ తేదీ నీట్ ర్యాంకుల జాబితాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా ర్యాంకుల జాబితాను విడుదల చేస్తారు అక్కడ కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ను రిజిస్ట్రేషన్ను వెంటనే ప్రారంభించాలి అని అక్కడ పనులు ప్రారంభించారు ఆగస్టులో కౌన్సిలింగ్ ప్రక్రియ ఆ స్టేట్ ర్యాంకులు కూడా స్టేట్ ర్యాంక్ స్టేట్లో కూడా జాయిన్ అవ్వాలనుకున్న స్టేట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులకు కూడా ప్రారంభమవుతుంది అటు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోను ఇటు స్టేట్ కౌన్సిలింగ్లోను ఆల్టర్నేటివ్గా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది కాకపోతే మొదటి రౌండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పూర్తయిన తర్వాత మాత్రమే స్టేట్లో కౌన్సిలింగ్ ప్రక్రియను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం కానీ తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రక్రియ కానీ జరుగుతుంది ఎందుకంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మొదటి రౌండ్ పూర్తి అయిపోవాలి మొదటి రౌండ్లో రిపోర్టింగ్ ఎంతమంది చేశారు అక్కడ ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు ఆ రిపోర్టింగ్ చేయని వాళ్ళు మళ్ళీ సెకండ్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్గా వాళ్ళు లిస్టు ప్రకటించాలి ఎందుకంటే అక్కడ రిపోర్టింగ్ చేయకుండా వాళ్ళు స్టేట్ కౌన్సిలింగ్లో కొంతమంది పాల్గొనే వాళ్ళు ఉంటారు వాళ్ళకు నచ్చిన కళాశాల విద్యార్థికి రాకపోతే మళ్ళీ స్టేట్ రౌండ్లో పాల్గొంటారు అక్కడ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ కారు ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే చాలామంది డౌటు సార్ ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసి మాకు సీటు వస్తే మాకు నచ్చని కళాశాలలో సీటు వస్తే మేము స్టేట్ కోటాకు ఎలిజిబుల్ అవుతామా ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాలో జాయిన్ కావాలా అని అడుగుతుంటారు ఈ ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మైండ్లోనూ ఉంటుంది ఆల్ ఇండియా కోటాలో ఒకసారి సీటు వచ్చిన తర్వాత మనకు నచ్చని కళాశాలలో సీటు వచ్చిన తర్వాత జాయిన్ కాకపోతే ఏం జరుగుతుంది ఏమీ జరగదు మీకు నచ్చని కళాశాలలో సీటు వస్తే సైలెంట్గా మనం కాముగా ఉండిపోవటమే లేకపోతే మనకు నచ్చిన కళాశాలలో ఏ కళాశాలలో సీటు వచ్చిందో ఆ కళాశాలకు మెయిల్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ మా వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు కళాశాల వాళ్ళు కూడా మీరు జాయిన్ కాలేదంటే అని ఫోన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ కళాశాలకు ఫోన్ చేసి మాకు ఈ సీట్లు ఇష్టం లేదు ఆ సీటు నచ్చలేదు కాబట్టి మేము తిరస్కరిస్తున్నాము అని ఆ కళాశాలకు ఇన్ఫామ్ చేయవచ్చు మళ్ళీ మొదటి రౌండ్లో సీటు రానటువంటి విద్యార్థులకు రెండో రౌండ్లో సీటు ఉంటుంది అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీటు వచ్చి ఆ సీటు నచ్చక జాయిన్ కాకపోతే వాళ్ళు స్టేట్లో వాళ్ళకు నచ్చిన కళాశాలల్లో సీటు సంపాదించుకోవచ్చు కాకపోతే ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరికి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే మీ భవిష్యత్తు బాగుండాలంటే సెంట్రల్ యూనివర్సిటీలోనూ ఎయిమ్స్ కళాశాలలోను ఏఎఫ్ఎంఎస్సి మెడికల్ కళాశాల పూణేలోను జిప్మర్ కళాశాలల్లోనూ డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ జాయిన్ అయితే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మీరు సెంట్రల్ యూనివర్సిటీలలో ట్రై చేయండి తర్వాత డీమ్డ్ యూనివర్సిటీలలో ట్రై చేయండి తర్వాత ఏఎఫ్ఎంఎస్ కళాశాలలో ట్రై చేయండి ఎయిమ్స్ మరియు జిప్మర్ కళాశాల కూడా మీరు ట్రై చేయండి ఎందుకంటే ట్రై చేయటంలో తప్పు లేదు ప్రతి ఒక్కరూ కూడా మాకు సీట్ రాదేమో సీట్ రాదేమో అనుకుని అసలు ట్రై చేయకుండా పోతే వ్యాకెన్సీస్ ఉన్నా కానీ వేరే వాళ్ళు మీకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీటు రావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఆ మైండ్ సెట్ నుండి బయటపడి మీరు ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకోండి ఆల్ ఇండియా కోటాలో మీకు నచ్చిన క నచ్చని కళాశాలలో సీటు వస్తే మాత్రం అప్పుడు ఆ సీటు వదులుకొని స్టేట్ కౌన్సిలింగ్లో మీరు మీకు నచ్చిన కళాశాలలో ప్రయారిటీ పెట్టుకుని సీటు సంపాదించుకోండి వెబ్ ఆప్షన్స్ కూడా ఫస్ట్ రౌండ్ తర్వాతే స్టే మన స్టేట్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మొదటి రౌండ్ ప్రారంభమవుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా సంకోచించాల్సిన పని లేదు ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకునే అక్కడ సీటు రాకపోతే రెండో రౌండ్కి మళ్ళీ ఎలిజిబుల్ అవుతారు రెండో రౌండ్లో మీకు నచ్చిన కళా కాలేజీలో సీటు వస్తుంది ఇంకొక విషయం ఏమిటంటే మనం నచ్చని కళాశాలలో సీటు రాక మనం ఇన్ఫామ్ చేస్తే మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా మన మనకి ఏదైనా నచ్చిన కళాశాలలో పెట్టుకుంటే సీటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే గతంలోను ఒక రెండు సంవత్సరాల ముందు అమ్మాయికి రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడలో సీటు వచ్చింది కానీ వాళ్ళు ఆ సీటు వద్దనుకుని ఆ క్యాన్సిల్ చేసుకోవటం జరిగింది క్యాన్సిల్ చేసుకుని ఆ కళాశాలలో జాయిన్ కాలేదు తర్వాత సెకండ్ రౌండ్లోనూ సీటు అనేది వాళ్ళకి రాలేదు మాపపు రౌండ్లు వాళ్ళకి ఎయిమ్స్ కళాశాల మన తమిళనాడులో వాళ్ళకి సీటు రావటం జరిగింది కాబట్టి మనకు సీటు వచ్చి మనం జాయిన్ కాకపోతే సెకండ్ రౌండ్లో రాకపోయినా కానీ థర్డ్ రౌండ్లో అయినా సీట్లు మిగిలి ఉంటే ఖచ్చితంగా ఆ మిగిలి ఉన్న సీట్లను ఖచ్చితంగా మా మనకి అలాట్ చేయటం జరుగుతుంది అప్పుడైనా కానీ మనం ఆ కళాశాలలో సీటు వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు ఫ్రీ ఎగ్జిట్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఫ్రీ ఎగ్జిట్ పీరియడ్లో వచ్చేసి మనకు ఆ నచ్చని సీటును మనం ఆ ఫ్రీ ఎగ్జిట్ పీరియడ్ లోపల మనకు ఆ సీటు వద్దని మనం ఆ కళాశాలల్లో లెటర్ ఇచ్చి ప్రిన్సిపాల్కి లెటర్ ఇచ్చి మనం తప్పుకోవచ్చు అది ఏ విధమైన కాంపన్జేషన్ అనేది ఆ విద్యార్థి పైన పడదు ఒకవేళ మనంతట మనమే నచ్చ సీటు వచ్చిన తర్వాత జాయిన్ అయ్యి ఆ సీట్ను వదులుకుంటే మాత్రం కాంపన్జేషన్ నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించి తీరాలి అందుకే సెక్యూరిటీ బాండ్లు ప్రతి మెడికల్ కాలేజీలో తీసుకుంటారు కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అప్లై చేసుకుని మీకు సీటు వస్తే ఖచ్చితంగా జాయిన్ కావాలి అనేది లేదు సీటు మనం ఇన్ఫామ్ చేసేస్తే ఆ నచ్చని కళాశాలలని ఇన్ఫామ్ చేస్తే సెకండ్ రౌండ్లో సీటు రావచ్చు మాబప్ రౌండ్లో కూడా సీటు రావచ్చు అట్లా కాకుండా మనం స్టేట్ రౌండ్లో నచ్చిన కాలేజీలు మన స్టేట్లోనే జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వచ్చిన అవకాశాలని మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు వద్దనుకుంటే మనం వేరే కళాశాలల్లో ఎంపిక చేసుకోవచ్చు కానీ స్టేట్ రౌండ్లో మాత్రం కంపల్సరిగా మీకు నచ్చిన కళాశాలల్లో ప్రయారిటీ ఖచ్చితంగా పెట్టుకోవాలి మీకు నచ్చిన కళాశాలలో మీరు పెట్టుకుంటారు కాబట్టి సీటు వచ్చిన తర్వాత ఆ సీట్ను మనం వదులుకోవడానికి వీల్లేదు మళ్ళీ ఫర్దర్ రౌండ్స్కి మీకు సీట్ అనేది కా హెల్త్ యూనివర్సిటీలో అలాట్ చేయు ఒకసారి సీటు వచ్చి మీరు జాయిన్ కాకపోతే రెండో రౌండ్కి మీ పేరు కూడా అక్కడ ఉండదన్నమాట రెండో రౌండు మూడో రౌండ్ మీకు సీట్ అలాట్మెంట్ జరగదు కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఆ ప్రాబ్లం అయితే లేదు స్టేట్ కౌన్సిలింగ్లో మాత్రం సీటు వచ్చి వదులుకుంటే మాత్రం ఇక్కడైతే ప్రాబ్లం జరుగుతుంది ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎటువంటి ప్రాబ్లం జరగదు కాబట్టి మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలన్న రూలు కూడా అక్కడ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అప్లై చేసుకోండి మంచి కళాశాలల్లో జాయిన్ కావాలని చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు రెండవ తేదీ అంటే రేపు ఏపీ ర్యాంకులు విడుదల చేసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా ఈ స్టేట్ ర్యాంకులు అనేటివి రిలీజ్ చేస్తారు రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదల చేస్తారు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్